అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్ప్రౌట్స్ కట్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఏమేమి కావాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. స్ప్రౌట్స్ చేసే విధానం మీకు ఏమన్నా కావాలనుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ లింక్ను పెడతాను, చూడండి ఏ విధంగా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నది. చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళైతే ఆ లింక్ వీడియో చూసుంటారు. ఇప్పుడు దీనికోసం కావాల్సినవి చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని స్ప్రౌట్స్, మూంగ్ దాల్ స్ప్రౌట్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను, పచ్చిమిర్చి ఒక 4-5 సన్నగా తరుక్కున్నది, కొత్తిమీర కొంచెం, కొంచెం స్ప్రౌట్స్ని మొలకల్ని పెసర మొలకల్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలి, కచ్చపచ్చగా, మరీ మెత్తగా పేస్ట్ కాకుండా ఈ విధంగా చూపించే విధంగా. కొన్నేమో డైరెక్ట్గా అలా వేసుకోవాలి, కొన్ని ఈ విధంగా మిక్సీ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, పొటాటో స్మాష్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఒక 3-4, కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుంది, ముందుగా ఆయిల్ని పెట్టుకొని అప్పుడు పిండి కలుపుదాం. కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలాగే సుజ్జి రవ్వ కొంచెం, బొంబాయి రవ్వ, ఒక నిమ్మ చెక్క, ఒక 2-3 బ్రెడ్ స్లైసెస్, మనకి ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది, కట్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ అనేది వేస్తే బాగుంటుంది పైన స్ట్రక్చర్ అనేది. మొత్తం ఈ విధంగా పిండిని గట్టిగా, వాటర్ పోయకుండానే అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదు అంటే 1 స్పూన్ 2 స్పూన్లు వాటర్ వేసుకొని ఈ విధంగా కట్లెట్లు ప్రిపేర్ చేసుకోవాలి. అరచేత్తో అన్నా చేసుకోవచ్చు, ఇలా ఒక బౌల్ని గిన్నెన ఏదన్నా తీసుకొనన్నా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన షేప్లో చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. దీన్ని టమాటా సాస్లో ముంచుకొని తిన్నామనుకోండి, పిల్లలు సూపర్గా ఉందంటారు. వర్షం పడుతున్నప్పుడు రెయినీ సీజన్లో ఇలా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అన్నది. చాలా పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా సాస్లో ముంచుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను ఇలాగా. చూడండి ఎంత బాగుందో ఈ మొలకలు, పిల్లలు తినరు కదా. ఈ విధంగా దాంతో ఏదైనా ఐటెం చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.